హాయ్ మీలో ఎవరికైనా పొలిటికల్ పర్సనల్ ప్రొఫెషనల్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు పాటు ప్రముఖ ఆర్థికవేత్త స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి రావు గారు వారితో మాట్లాడదాం నమస్తే జీవిరావు గారు జీవీరావు గారు కొత్తగా ఈ స్టాక్ మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి చాలామంది ఏం చెప్తుంటారంటే బాబు నీకు ఇంతకుముందు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు స్టాక్ మార్కెట్కి సంబంధించి ఈ స్టాక్ మార్కెట్ అనేది మహాసముద్రం లాంటిది సో అనవసరంగా ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకోవద్దు ఏదైనా నెలకు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల తీసుకెళ్ళి ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోమని చాలామంది కొత్త వాళ్ళకి చెప్తుంటారు కదా మరి మ్యూచువల్ ఫండ్స్ సహాయం లేకుండా మరి స్టాక్ మార్కెట్లో కూడా ఎస్ఐపి విధానంలో ఇన్వెస్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుందంటారా సార్ తప్పకుండా అవకాశం ఉంటుందండి అసలు ఈ అవకాశాన్ని ఎలా పొందాలి ఒక పెట్టుబడిదారుడు ఏ మ్యూచువల్ ఫండ్ యొక్క సహాయం లేకుండా తనకు తానుగా సిప్పి విధానంలో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు చెప్పబోయే ముందుగా అసలు మ్యూచువల్ ఫండ్ జోలికి ఎందుకు వెళ్ళొద్దు తనకు తానుగానే సిప్పి విధానంలో ఎందుకు వెళ్ళాలో ముందుగా రీజన్స్ను మనం పరిశీలిద్దామండి ఎందుకంటే చాలామంది మీరు మ్యూచువల్ ఫండ్ ద్వారానే వెళ్ళమంటున్నారు మరి మీరా మ్యూచువల్ ఫండ్ వద్దు నేరుగా రమ్మనమంటే దానికి మనం రీజన్ చెప్పాలండి ఫస్ట్గా ఎందుకు మ్యూచువల్ ఫండ్ వద్దు ఎందుకు నేరుగా చేయాలి అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేస్తున్నప్పుడు ఒకటి ముందుకు గమనించాల్సింది ఏంటంటే కొంతమంది ఇన్వెస్టర్లకు ఒక అపోహ ఉందండి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏదో రిస్క్ ఉండదనో రిస్క్ తక్కువనో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని వాళ్ళు మొట్టమొదట చెప్తారు అంటే రిస్క్ అనేది కామన్ అండి అది మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేసినా రిస్క్ ఉంది నేరుగా ఇన్వెస్ట్ చేసినా రిస్క్ ఉంది అయితే రెండు రకాల పెట్టుబడిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఇన్ దిస్ వరల్డ్ నువ్వు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫండ్ మేనేజర్ యొక్క శాలరీసు తర్వాత మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా కన్సిడర్ చేసి ఆ ఎక్స్పెండిచర్లు అన్నీ పోయిన తర్వాత మిగిలిన డబ్బును మాత్రమే ఇన్వెస్ట్ చేసి వచ్చిన డబ్బును యూనిట్ హోల్డర్గా పంచడం జరిగింది అయితే ఇక్కడ అసలు వాళ్ళు దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ మీకు రీవిలింగు ట్రాన్స్పరెన్సీ లేదు మొత్తం వాళ్ళ యొక్క దీనిలో ప్రధానమైనటువంటి ఒక సెవెంటీ పర్సెంట్ మీకు రీవిల్ చేస్తారు టెన్ టు థర్టీ పర్సెంట్ అన్ రీవిలింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయండి ఒక టెన్ పర్సెంట్ చాలండి ఆ టెన్ పర్సెంట్ ఏదైతే బహిరంగ చెప్పనటువంటి ఇన్వెస్ట్మెంట్ జరిగాయో వాటిలో ఏదైనా ఒక రాంగ్ డెసిషన్ జరిగితే కూడా ఆ యొక్క నష్టము ఎంతో ఉంటుంది మనము మ్యూచువల్ ఫండ్ ద్వారా వచ్చి పెట్టే పెట్టుబడితో పోల్చుకున్నప్పుడు నేరుగా ఇన్వెస్ట్ చేయటం వల్ల మీరు అవాయిడ్ చేయగలిగేది ఏంటంటే మొట్టమొదటగా ట్రాన్స్పరెన్సీ లేకపోవటం అనేది ఇక్కడ లేదు నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తావో నీకే తెలుసు రెండో విషయం ఆ యొక్క మ్యూచువల్ ఫండ్ యొక్క కాస్ట్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఉండవు కాబట్టి ఆ డబ్బంతా కూడా మీకు సేవ్ అవుతుంది తర్వాత మీకు ఒక తృప్తి మిగులుతుంది మీ యొక్క పెట్టుబడిని మీరే ఎంచుకున్నారని ఈ మూడు కారణాల వల్ల ప్రతి ఒక్క పెట్టుబడిదారుడు కూడా తాను సొంతంగా ఇన్వెస్ట్ చేయటం అనేటువంటిది నేర్చుకొని అలానే ముందుకెళ్ళాలని చెప్పి నేను తప్పనిసరిగా చెప్తానండి ఇది ఒక నిరక్షరాశుడైన వ్యక్తి కూడా తాను ఆర్థిక అక్షరాస్యతను పొంది తాను కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసి అనూహ్యమైనటువంటి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉందండి నా కళ్ళ ముందే గత నలభై సంవత్సరాలుగా ఎన్నో అనుభవాలు నేను చూశానండి ఒక సామాన్య రైతు కుటుంబంలో ఉండి ఒక కూలి చేసిన ఒక వ్యక్తి ఒక పదిహేను సంవత్సరాల క్రితము నెలకు వంద రూపాయలు మాత్రం ఇన్వెస్ట్ చేసుకోవడం కొద్ది కాలంలో పన్నెండు లక్షల రూపాయల మొత్తాన్ని ఈక్విటీ ద్వారా పొందినంటే ఉదాహరణలు కూడా నేను చూశాను అయితే ఒకవేళ ఏమే కనుక ఉంటే నేను ప్రతి నెల కొంత మొత్తాన్ని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏ మ్యూచువల్ ఫండ్ సాయం లేకుండా ఎవరు ఏ స్టాక్ బ్రోకర్ సాయం లేకుండా సొంతంగా ఎలా ఎంచుకోవాలో నేను కొంత మార్గాలు ఇప్పుడు మీకు చెప్తారండి ఏ రకంగా చేయాలంటే ప్రతి నెల క్రమం తప్పకుండా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలని ముందు ఎంచుకోండి ఎంత మొత్తం అనేది ఉదాహరణకి వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేశారు కాలక్రమేణా మీ శక్తి పెరిగింది ఐదు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు మరికొంత శక్తి పెరిగింది పదివేలు ఇన్వెస్ట్ చేస్తారు ఎంతైనా కానీ ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపు చేయడం అనేది తప్పనిసరిగా నియమం పెట్టుకొని పది నుంచి పదిహేను సంవత్సరాల వ్యవధిగా ఎంచుకొని ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయండి ఎలా ఇన్వెస్ట్మెంట్ని ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు నిఫ్టీలో ఒక పద్నాలుగు సెక్టార్స్లో ప్రతి సెక్టార్కి సెక్టోరియల్ ఫండ్స్ ఉన్నాయండి ఈ రోజున మనం గూగుల్ సెర్చ్ ద్వారా ఎటువంటి వ్యక్తి అయినా కూడా ఇవాళ స్కూల్కి వెళ్తున్న ఒక చిన్న పిల్లవాడు కూడా గూగుల్ ద్వారా ఏ విషయానైనా సెర్చ్ చేయగలుగుతున్నాడు అలాంటిది మనకి నిఫ్టీలో ఎన్ని సెక్టార్లు ఫండ్స్ ఉన్నాయని తెలుసుకోవటం అనేటువంటిది చాలా చిటికన ప్రాయమైనటువంటి విషయం అండి ఏది మనం ఎనిమిది తొమ్మిది తరగతిలో ఉన్నటువంటి ఒక విద్యార్థి కూడా త్రూ గూగుల్ సెర్చ్ తెలుసుకోగలుగుతాడు ఇదేమి కూడా రాకెట్ సైన్స్ కానే కాదు ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోగలిగినటువంటి ఈజీగా అందుబాటులో ఉండేటువంటి రీసెర్చ్ మాత్రమే ఇది అలా తెలుసుకున్న తర్వాత సపోజ్ ఇప్పుడు పద్నాలుగు సెక్టోరియల్ ఫండ్స్ ఉన్నాయండి ప్రతి సెక్టోరియల్ ఫండ్లోనూ కూడా ఉన్నటువంటి స్టాక్స్ తీసుకుందాం ఉదాహరణకి ఇప్పుడు మనం ఆటో సెక్టార్ ఇండెక్స్ తీసుకుంటే ఎన్ఎస్సి ఆటో సెక్టార్ ఇండెక్స్ ఎన్ఎస్సి ఆటో సెక్టార్ ఇండెక్స్ ఇండెక్స్లో మారుతి సుజుకి టోటల్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఉంది మారుతి సుజుకీతో పాటుగా దానిలో ఇంకా వేరే ఏ స్టాక్స్ ఉన్నాయంటే టాటా మోటార్సు ఐచర్ మోటార్సు తర్వాత ఇంకా మనకి డిఫరెంట్ స్టాక్స్ అనేటువంటి దానిలో మనం హీరో మోటార్సు బజాజ్ ఆటు అశోక్ లే ఇలా డిఫరెంట్ స్టాక్స్ ఉండే ఈ స్టాక్స్ అన్నింటినీ కూడా మనం ఒకసారి తీసుకొని ప్రతి ఒక్క స్టాక్కి సంబంధించినటువంటి రీసెర్చ్ రిపోర్ట్స్ కూడా ఈజీగా మనకి ఆన్లైన్లోనే అవైలబుల్ అవుతున్నాయండి కొద్ది సమయాన్ని మనం డివోట్ చేస్తే ఆ నెలలో ఇన్వెస్ట్ చేయడం కోసం ఒక గంట సమయాన్ని మనం కేటాయిస్తే కూడా ఉదాహరణకి ఈ నెలలో ఆటో సెక్టార్లో ఇన్వెస్ట్ చేయదలుచుకున్నాం ఆటో సెక్టార్లో ఇన్వెస్ట్ చేయదలుచుకున్నప్పుడు మనం ప్రధానంగా చూడాల్సింది ఆ ఉన్నటువంటి ఒక పది స్టాక్స్లోనూ కూడా వాటి యొక్క పేఈ రేషియో ఏంటి వాటి యొక్క ప్రైస్ టు బుక్ వాల్యూ ఏంటి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎలా ఉంది తర్వాత దాని యొక్క ఇయర్ హై లెవెల్ ఎలా ఉండయి ఈ విషయాల్ని ఈ కంపెనీలను చూసుకున్న తర్వాత ఉన్నంతలో వీటిలో ఒక బెటర్ స్టాక్ ఏంటి ఫ్యూచర్ అవుట్లుక్ ఏ స్టాక్ బాగుంది అనేటువంటి దానిలో ఒక అవగాహనకి వచ్చిన తర్వాత ఒక రెండు కంపెనీలు ఎంచుకున్నాడు అనుకోండి ఆ రెండు కంపెనీల్లో ఈ నెలలో కొంత మొత్తాన్ని ఒక కంపెనీలో వచ్చే నెలలో మరో కంపెనీలో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం ఇప్పుడు ఆటో సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ రెండు నెలల్లో పూర్తయింది ఇంకా మరో పదమూడు సెక్టార్లు ఉండేయండి ఇదే రీసెర్చ్ని కంటిన్యూ చేశాడు అనుకోండి మరో పదమూడు సార్లు కూడా అంటే రాబోయేటువంటి ఇరవై ఆరు నెలల్లో కూడా అంటే మొత్తం ఇరవై ఎనిమిది నెలల కాలంలో ఒక ఇరవై ఎనిమిది షేర్లలో అతను పెట్టుబడి పెట్టగలుగుతున్నాడు ఇక్కడ మరో క్రైటీరియా ఏం చూసుకోవాలంటే ఈ షేర్లు నిఫ్టీ ఫిఫ్టీలో ఉండయా లేవా మనం గమనిస్తే ఇవాళ సెన్సెక్స్లో కూడా సెన్సెక్స్ ఫిఫ్టీ అని వచ్చిందండి సెన్సెక్స్ ఫిఫ్టీలో కానీ నిఫ్టీ ఫిఫ్టీలో కానీ స్టాక్ ఉందా లేదా ఒకటి గమనించుకుంటే మనకు ఒక గ్యారంటీ ఏముంటుందంటే ఇవన్నీ కూడా హయ్యెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న షేర్లు అంటే ఈ షేర్లలో లిక్విడిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఏ రోజున మనం అమ్మాలన్నా కొనాలన్నా కూడా మరుక్షణమే దాన్ని అమ్మటానికి కొనటానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కూడా మనం చేయొచ్చు పొరపాటుగా కూడా రాంగ్ టిప్స్ను ఆధారపడి పెన్నీ స్టాక్స్ జోలికి పోవద్దండి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే టిప్స్ అనేది కారు చౌక్గా ఈజీగా అవైలబుల్ అవుతాయి కానీ ఒక్కసారి మీరు ట్రాప్ అయిన తర్వాత అది చాలా కాస్ట్లీ అనమాట అండి ఒక దొరలవాటిని అమర్చు అలవాటు చేసుకోవటం అనేటువంటిది చాలా ఈజీ అండి దాన్ని తగిలించుకోవటం ఎంతో ఈజీ కానీ వదిలించుకోవటం అనేటువంటిది మాత్రం ఒక జీవితకాలం కూడా సరిపోదండి అందుకని చెప్పి ఏ విధంగా అయితే ఒక మనిషి దొరలవాట్లకి దూరంగా ఉండాలని చెప్తామో అలాగే పెనీ స్టాక్స్కి దూరంగా ఉంటూ హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్కి బీఎస్సీలో ఉన్నటువంటి సెన్సెక్స్ ఫిఫ్టీలో ఉన్న స్టాక్స్ని చూజ్ చేసుకుని ఈ స్టాక్స్లో ప్రతి నెల క్రమం తప్పకుండా ఒక్కొక్క స్టాక్ను మాత్రమే మీరు ఎంచుకుంటూ హయ్యెస్ట్ మార్కెట్ క్యాపిటైజేషన్ స్టాక్స్ని అలా యాభై నెలల పాటుగా యాభై స్టాక్స్ని ఎప్పుడైతే మీరు ఎంచుకుంటూ పోయారో ఈ యాభై నెలల తర్వాత మీరు తయారు చేసినటువంటి పోర్ట్ఫోలియో హయ్యెస్ట్ శాలరీ తీసుకునేటువంటి ఒక మ్యూచువల్ ఫండ్ సీఈఓ తయారు చేసినటువంటి పోర్ట్ఫోలియో కన్నా కూడా ఒక సామాన్యుడు రూపొందించినటువంటి ఈ యొక్క పోర్ట్ఫోలియో బెటర్ పోర్ట్ఫోలియో అవుతుందండి ఒక సామాన్యుడిని అగ్రసింహాసనం మీద ఆర్థిక రంగంలో కూర్చోబెట్టాలనేటువంటి నా యొక్క ఆశయం అండి అలా వాడు కూర్చోవాలి అంటే ముందుగా తనమే తన నమ్మకాన్ని పెంచుకొని మనం చెప్పినటువంటి ఈ మార్గాల్లో ఒక డిసిప్లైన్తో క్రమం తప్పకుండా కనుక ఇన్వెస్ట్ చేస్తా పోతే ఓరే పీరియడ్లో ఒక రెండు కోట్ల రూపాయల వార్షిక వేతనం పొందేటువంటి మ్యూచువల్ ఫండ్ సీఈఓ తయారు చేసిన పోర్ట్ఫోలియో కన్నా కూడా ఈ సామాన్యుడు తయారు చేసినటువంటి పోర్ట్ఫోలియో అతనికి ఎక్కువ రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది నిర్భయంగా ఏ విధమైన అపోహలు పెట్టుకోకుండా మీ అందరికి మీరే ఈ విధంగా క్రమం తప్పకుండా ప్రతి నెల ఒక స్టాక్ని ఇన్వెస్ట్ చేస్తూ యాఫై నెలలో మీ పోర్ట్ఫోలియోని రూపొందించుకొని తద్వారా అద్భుతమైనటువంటి విజయాన్ని ఈ స్టాక్ మార్కెట్ రంగంలో మీరందరూ పొందాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జీవీరావు గారు ఎస్ఐపి విధానంలో స్టాక్ మార్కెట్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ సో మచ్ సార్